కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం మరోసారి రక్తం కళ్లచూసింది. ఏటా దసరా రోజు రాత్రి జరిగే కర్రల సమరంలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఉత్సవంలో సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. కొందరికి నిప్పురవలు అంటుకుని అల్లాడిపోయారు. వందలాది మందితో పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా కర్రల సమరాన్ని అడ్డుకోలేకపోయారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు తమ వెంట తెచ్చుకున్న కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తీవ్ర గాయాలై రక్తమోడుతున్నా కొట్లాట ఆపలేదు. 100 మందికి పైగా భక్తులకు గాయాలు కాగా, పరిస్థితి విషమించిన నలుగురిని ఆతోని తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వామివారం నిర్ణయిక నుంచి పైకి పోయి 11:30 ఆ ప్రాంతంలో కళ్యాణం జరిగింది. కళ్యాణమైన వెంటనే ఈ బన్నీతో పాటు కిందికి రావడం, బన్నీ అక్కడ సింహాసనం కట్ట దగ్గర నుంచి మళ్ళా అగైన్ స్టార్ట్ అయింది. దేవరగట్టులోని మాలమల్లేశ్వర స్వామికి దసరా రోజు కళ్యాణం నిర్వహిస్తారు. పెళ్లి అనంతరం స్వామివారు గ్రామోత్సవం సందర్భంగా ఏటా కర్రల సమరం నిర్వహిస్తారు. రెండు వర్గాలుగా విడిపోయిన కొన్ని గ్రామాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ సమరంలో విజయం సాధించిన వారు స్వామివార్లను వారి ఊర్లకు తీసుకెళ్లి ఊరేగించటం తరతరాలుగా వస్తున్న ఆచారం. కొన్నేళ్లుగా ఈ కర్రల సమరం నిలువరించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఉత్సవ సమయం వచ్చేసరికి కర్రల సమరానికి దిగుతున్నారు. సంబరం మాటున సాగే కర్రల సమరాన్ని నిషేధించాలని 2008లో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు ఫలితం కనిపించలేదు.